క్రికెట్ బెట్టింగ్ పై ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా బుకీలు ఆడిందే ఆటగాళ్లకు చెలరేగిపోతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించేందుకు యువతను బెట్టింగ్ రొంపిలోకి దింపుతున్న కేటుగాళ్ల వ్యవహారంపై గట్టి నిఘాతో పోలీసు బుకీలను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఒంగోలు మార్కాపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులకు చిక్కింది. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఓ ప్రధాన నిందితుడితో పాటు 16 మందిని అరెస్ట్ చేశారు. మార్కాపురం పట్టణ గ్రామీణ ఎస్ఐలకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై భారీ స్థాయిలో బెట్టింగ్లకు పాల్పడుతున్నారనే సమాచారంతో అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 81,000 రూపాయల నగదు, 10 సెల్ఫోన్లు, 1 కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ కు సంబంధించి బెట్టింగ్లు జరుగుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ 3 టీంలు వెళ్ళిపోయేసేసి ఇంటర్నెట్ షాప్ హైదరాబాద్కి ఫర్నిచర్ షాప్ పైన ఉన్న కేదార్ దగ్గర కొంతమంది వచ్చి కూర్చొని ఒకరికొకళ్ళు చేతులు డబ్బులు చేతులు మార్చుకున్నట్టు, అందులో ఒక వ్యక్తి ఉండక సన్నారెడ్డి అనే వ్యక్తి 105 రూపాయలు చెప్పిన అతను పెట్టుకుని మిగతా వాళ్ళకి ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకుని జరుగుతుందని చెప్పేసి తెలిసిపోయి మనం వాళ్ళని పట్టుకోగలనే అందుట్లో కొంతమంది పోలీసులు ఎట్టివేసేసేసి కొంతమంది వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొని అక్కడ ఉన్న వస్తువులను స్వాధీనపరచుకోగా అందుట్లో 81,000 క్యాష్, సెల్ ఫోన్స్, కంప్యూటర్, మానిటర్, అదేవిధంగా ఇంకొంతమంది అక్కడి నుంచి పారిపోయి ఉన్నారు. దీంట్లో మనం పట్టుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఆర్గనైజర్స్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నట్టు మనకు తెలిసింది. ఈ చర్చలో అయితే ఒక 4 ప్లేయర్స్ కూడా పారిపోయారని చెప్పేసి వీళ్ళందరి మీద కూడా క్రైమ్ నెంబర్ 17 నెంబర్ 18 అండర్ సెక్షన్ 453, 320, 420, 34, 120B, 34, అదేవిధంగా గేమింగ్ యాక్ట్ కూడా 18 జరిగింది 3 అండ్ 4. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి ఈరోజు మ్యాచ్ అయ్యే ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది.